తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయుడు చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి మరియు పక్షపాత వైఖరికి నిరసనగా ఈ రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, జెడ్పీటీసీ సభ్యుడు మోషన్ ఆలీ, తెరాస పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం మన మిర్యాలగూడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన రైతులు, రైతు సోదరులు, మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒక విధంగా చూడకుండా రేపు పంజాబ్లో ఎలక్షన్ ఉందని చెప్పి పంజాబ్లో రైతులకి అక్కడ పంట కొంటామని చెప్పి మరి మన తెలంగాణలో రేపు ఏసంగికి పంట కొనమని చెప్పి అంత కన్ఫ్యూజ్ చేసి అంత రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బంది కార్యక్రమం దానికి వ్యతిరేకంగా ఈరోజు మనకి చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున మంచిగా అందరూ పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున దీన్ని చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మొండి వైఖరిని వీడి అంతా అన్ని రాష్ట్రాలను ఒక విధంగా చూసి మన కేసీఆర్ గారి దూరదృష్టితో ఇక్కడ నీటి వసతి పెరగడం వల్ల రైతులు మంచిగా హాయిగా 2 సంవత్సరాల రెండు పంటలు ఎప్పుడూ తప్పకుండా 2 పంటలు వేసి మంచిగా ఆర్థికంగా బలపడుతున్న మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మొత్తం, తెలంగాణ రాష్ట్ర మొత్తం ధర్నాలు, రైతులకి ధర్నాలు రైతులు చూపించారు. దాని భాగంగా ఇవాళ మిర్యాలగూడలో మరి ఉదయం 10 గంటల నుంచి ఇప్పటిదాకా ధర్నా చేయడం జరిగింది పెద్ద ఎత్తులో. మరి ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర వైఖరిని మేము ఖండిస్తున్నాం. కేంద్రం అసలు భారతదేశంలోనే ఇవాళ మనం 7 సంవత్సరాల లోపల, 70 సంవత్సరాల్లో డెవలప్ కానీ మరి వ్యవసాయం 7 సంవత్సరాల లోపల మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి ఉచితంగా కరెంట్ ఇచ్చి, ఉచితంగా 70-30 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి, మరి నీళ్లు కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా కాలుష్య రూపాయలు పెట్టి నీళ్లు తెచ్చి సస్యామలం చేసి తెలంగాణ అని 60 లక్షల ఎకరాల్లో ఈసారి వరి పండియడం జరిగిందని మనం తెలుసుకుంటాం. 60 లక్షల ఎకరాల్లో 45 లక్షల ఎకరాల్లో పచ్చిమూడి పండియడం జరిగింది. మరి అందుకని రైతులు పండించిన ధాన్యం వెనకడ ఇప్పుడు కూడా 30-40 బస్తాల కన్నా ఎక్కువ పండించి సాగు ఇవ్వాలి. 50 బస్తాల రైతులు పండించిన ధాన్యం అందుకని రైతాంగం అంతా సుభిక్షంగా ఉన్న టైంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి యాసిన్న ధాన్యంలోనే మరి ఇంకా ఒక మిర్యాలగూడలోనే మరి ఇంకా 3 లక్షల రూపాయలు మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఇంకా 3.5 లక్షల బియ్యం ఒడ్లు, యాసింగ ఒడ్లు ఇటువంటి మరి తీసుకోకుండా ఎస్ఐ రైల్వే వాళ్ళు వ్యాగన్ లేవని, లేకపోతే మేము తీసుకోమని మరి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఎన్నో ఫోన్ చేసినా తీసుకోకుండా ఏర్పడుతున్న సంగతి ప్రజలందరూ. అందుకని మీరు చేతగాదు, మమ్మల్ని చేయనియద్దు. ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు బంధించి మరి రైతు బీమా కట్టి మరి రైతులకు ఈ విధంగా పైకి రావాలని ఉద్దేశంతో సస్యామలకి రైతులు కూడా ఎంత ఆహ్లాదకరంగా ముఖ్యమంత్రి గారు పుణ్యాన మరి బ్రహ్మాండంగా ఊరిని చేసుకుని ఉంటే మీరు ఇవాళ పండించే ధాన్యాన్ని కొనమని వంకపెట్టి మమ్మల్ని యొక్క గవర్నమెంట్ని అప్రతిష్టపాలు చేయాలి, రైతుల దగ్గర నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పన్నాగం మరి ముఖ్యమంత్రి గారిని మీద నిష్ప్రచారం చేస్తూ పన్నాగం పండిన మాట రాస్తారు. మరి ఆ పన్నాగాన్ని తిప్పుకోవడానికే మీ మెడలు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం రైతులందరూ కూడా ఢిల్లీ పోయిన జరిగే మెడ నుంచి మరి యాసంగ ధాన్యం కొనడానికి, రెండో పంట కొనడానికి మరి చేయడానికి కూడా ఏర్పాటు చేయడానికి ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చి చేస్తున్నాం. ఎప్పుడు కూడా మేము పాటు ధర్నాలు చేయదు, కానీ కేంద్ర ప్రభుత్వం చేసే ప్రభుత్వంతో ఈ రైతు కుటుంబాలు, మరి తెలంగాణ రాష్ట్ర రైతు కుటుంబాలు కూడా కులమతం లేకుండా అందరికీ వ్యవసాయం పండించే వాళ్ళందరూ కూడా ఒక చిరాఘాతం. ఎందుకంటే వాడు 2 పంట కొన్నంటే మరి ఆ ధాన్యం ఎక్కడ పోవాలి? వాడు ఏంటంటే దీన్ని నిర్వీర్యం చేసి 1200-1500 ఒక కార్పొరేట్ సంస్థలు కమ్ముకుంటారు వాళ్లే. అప్పుడు మనం ఆ సంస్థల దగ్గర మనం డబ్బులు పొందుకోవచ్చు.